కాయపుత్ర కాలనీ సచివాలయం 331 మరియు నక్కవానిపాలెం సచివాలయం 332లో గల అర్హులైన పేదవాళ్లకి 59వ వార్డు కార్పొరేటర్ పుర్రె పూర్ణశ్రీ సురేష్ ఆధ్వర్యంలో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తారు. అడారి ఆనంద్ కుమార్ చేతుల మీదుగా ఇళ్లలేని పేదలందరికీ 240 మందికి ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పాలిట పెన్నిదిగా కొలువబడుతున్నారని, నవరత్నాలు అమలు చేస్తున్న దమ్మున్న లెజెండరీ ముఖ్యమంత్రి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్, వార్డు ఇన్ఛార్జ్ రేవల సత్యనారాయణ, 90వ వార్డు అధ్యక్షులు నమ్మి శ్రీను, 63వ వార్డు అధ్యక్షులు పిలక రామ్మోహన్ రావు, సచివాలయం అడ్మిన్లు సుధీర్ మరియు సుదీప్తి తదితరులు పాల్గొన్నారు. హక్కు ఉండేటట్లాగా సర్వేలు చేసి మిమ్మల్ని తీసుకెళ్లి జియో ట్యాగింగ్ చేసి ఇదిగోండి చూడండి, ఎంతో స్పష్టంగా మీకంటూ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి మీకు ఇస్తున్నారు. ఏ పని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా ఈరోజు అందరికీ చేస్తున్నారు. రానున్న కాలంలో కూడా థర్డ్ ఫేజ్ మూడోసారి మనకి ఇల్లు స్టార్ట్ అయితే మిగతా వాళ్ళకి కూడా ఈరోజు ఇటువంటి ఇల్లు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది ఒకటి ఇల్లు ఒకటే కాదమ్మా, మీరు ఒకటి గైడ్ చేయాల్సింది ఏంటంటే ఇల్లు ఒకటే కాదు, ఇది మీకు రోడ్లు, కాలువలు, మంచినీటి సదుపాయం, అలాగే కరెంటు, రైతు బజారు, హాస్పిటల్, స్కూలు, కమ్యూనిటీ హాల్స్, అలాగే మీకు డ్రింకింగ్ వాటర్, ఫ్రెష్ వాటర్, డ్రింకింగ్ వాటర్ మొత్తం సమస్తం అంతా కూడా ఈ కమ్యూనిటీలో ఉంటుంది. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా మీకు ఈరోజు ఆయన ఏర్పాటు చేస్తున్నారు.